హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీకెండ్ చాలా పెద్ద పని పెట్టుకున్నాను. ఏంటంటే ప్యాంట్రీ అంతా కూడా ఖాళీ చేస్తాను అనమాట. చూడండి, ఇంత ఖాళీగా అసలు నేను ఎప్పుడు ప్యాంట్రీని చూడలేదు. అంత ఖాళీ చేసేసాను. ఖాళీ చేసేసి దీన్ని ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తాను. సో నేను కొన్ని కొత్తవి బాక్సెస్ నేను అమెజాన్లోని ఇంకా వాల్మార్ట్లోని ఇంకా ఐకేలోని కొన్ని కొన్నాను అనమాట. అవి నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా వాష్ చేసి ఇక్కడ ఉంచాను. ఆల్రెడీ ఉన్నవే వాష్ చేశాను, అన్ని తీసేసాను, అందుకే ఇలాగ ఉన్నది. సో ఇది ఓకే, ఇది ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులు నేను ఇది అమెజాన్లో కొన్నాను ఇందులో రైస్ వేసుకోవడానికి, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కదా అందుకని అనమాట. అండ్ ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను అనమాట. ఇవన్నీ వాష్ చేశాను, 2 డేస్ నుంచి పని అవుతూనే ఉన్నది. అండ్ ఇవన్నీ కూడాను నేను వాల్మార్ట్లోని ఇంకా ఆల్రెడీ కొన్నవి ఇండియన్ స్టోర్లోని అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ బాక్స్లో వేయాలి. సో ఈ సాటర్డే నాకు ఫుల్ పని పడింది. అండ్ ఇక్కడ కూడా స్టాగ్నేట్ బాక్సెస్, ఇవైతే అన్ని వాల్మార్ట్లో కొన్ని అమెజాన్లో కొన్ని అనమాట. సో ఇది చాలా మెస్సీగా ఉంది. ఇవన్నీ కూడా నేను ఎలా క్లియర్ చేస్తానో మీరు ఈరోజు చూద్దరు కానీ, సరేనా? నేను ఇప్పుడు చాలా బాక్సులు కొన్నాను కదా, కొనేటప్పుడు వాళ్ళు ఇలాగ ఇస్తారనమాట, స్టిక్కర్స్ లాగా అనమాట. ఇది చాక్ లాగా ఉంటుంది, అండ్ చాక్ పెన్ కూడా ఇచ్చారు. అలాగే చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్స్ అన్నిటికి మనం రాసుకోవాలి. ఆల్రెడీ నేను కొన్ని యూజ్ చేశాను, ఇది ఓల్డ్వి, బట్ ఇవి కొత్తవి అనమాట. నాకు చాక్ పెన్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా ఉన్నాయి. ఇంకా ఇవి షార్పీస్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టిక్కర్స్ లాగా పెట్టి వాటికి మనం రైస్ ఇది, ఫ్లోర్ ఇది, అలా అన్ని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్యాంట్రీలోని లైట్స్ చూడండి, ఇది చాలా రోజులైంది అనమాట మార్చి. ఇది కొంచెం లైట్ గా ఉంది, నాకు నచ్చలేదు. ఇది ఓకే, బాగానే ఉంది, బట్ ఎక్కువ బ్రైట్నెస్ లేదు, ఆగిపోయి వెలిగి అనమాట వస్తుంది. సో దీన్ని ఎల్ఈడి లైట్స్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. వాక్ చేస్తే మనకు లైట్స్ వెలిగేటట్లు అనమాట. సో ఇది కూడా మారుదాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఈరోజు మా శామీ అనమాట, ఇవి చాక్ చూపించాను కదా, ఇది ఆ బాటిల్స్ మీద రాస్తుంది అనమాట తను. ఇలా కిడ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తే మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా ఫన్ గా ఉంటుంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ నేను అంటిస్తాను, తను రాస్తుంది అనమాట. ఆ విధంగా మనం స్టార్ట్ చేసేద్దాం ఈరోజు. శామీ, ఆర్ యూ రెడీనా? కమ్ హియర్. సో ఇలా ఉంటాయి అనమాట చాక్ బోర్డ్వి. సో ఇక్కడ మన స్టిక్కర్స్ పెట్టడం ఎలాగా, ఇక్కడ ఆల్రెడీ రాసినవి కూడా ఉంటాయి, బట్ మన ఇండియన్వి ప్రొడక్ట్స్ కొన్ని రాసి ఉండవు అనమాట. అందుకని చెప్పి ఎందుకులే ఆ బాధ కొన్ని వస్తాయి, కొన్ని డిఫరెంట్ రైటింగ్ ఉంటాయి, ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా అన్ని ప్లెయిన్ కొనుక్కున్నాను. మనకి నచ్చింది మనం పెట్టుకోవచ్చు అనుకుని. అది ఇప్పుడు అన్నిటికీ సరిపోతాయా లేదా అనేది డౌట్. సరిపోతే నేను మళ్ళీ తీసుకోవాలి. సో ఈ విధంగా పెడతాను అన్నిటికీనా. కార్న్ఫ్లేక్స్ ఇది మా ఫేవరెట్ అనమాట. సో ఇందులోకి వెళ్తుంది, ఇది ఓపెన్ చేస్తాను. ఇందులో ఆల్మండ్స్ కూడా ఉంటాయి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అది పట్టుకున్నాను సామి, ఇది కూడా పట్టుకున్నాను. ఓకే, గివ్ మీ దాట్, ఇక్కడ పెడదాంలే, ఇక్కడ పెడదాం. ఇప్పుడు బాక్సులు ఎన్ని వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇంకో బాక్స్ కాంప్లెక్స్ అని రాలేదా? ఓకే, చిన్న దాంట్లో కాంప్లెక్స్ వేసేద్దాం. కాంప్లెక్స్ వచ్చేది ఇది హాఫ్ ప్యాకెట్ ఉంది. సో అందుకని చిన్న దాంట్లో రాశాను. యా, చీరియోస్ అండి, సినిమా చీరియోస్. సో ఇది ఇలా వస్తుంది అనమాట లిడ్, 4 వేస్ నుంచి ఇలాగ టైట్ గా వస్తుంది. బాగుంది కదా. సో ఇది ఇలా వచ్చే చీరియోస్ అయిపోయి. సో ఇందులోని ఇవి వేసుకుంటావా? వెజిస్ట్రాస్. ఇవి స్నాక్స్ అనమాట. ఈ వెజిస్ట్రాస్ అందులో వేసేస్తున్నాము, ఓపెన్ చేసేద్దాం. కంచె
ఓకే సంచర్ ఎస్ సంచర్ ఓకే పొలిటానికి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి సో ఇవి మన వెజ్జీ స్ట్రాస్ అన్నమాట ఇది మనం లంచ్ బాక్స్లో ప్యాక్ చేయడం చాలా బాగుంటుంది సో ఇంకా కొన్ని మిగిలాయి ఇది ప్యాక్ చేసి స్టోర్ దాంట్లో పెడతాము సో ఇవి సన్ చిప్స్ అన్నమాట ఇది హోల్ గ్రెయిన్ వెరీ హెల్దీ కదా అందుకే తీసుకున్నాను స్నాక్స్ కోసం కిడ్స్కి చాలా బాగుంటుంది ఈవెన్ మనకి కూడా బాగుంటుంది అన్నమాట వెరీ నైస్ స్నాక్ పర్ఫెక్ట్గా సరిపోయింది బాక్సులు చాలా బాగున్నాయి ఇవి బాక్సులు సో పెట్టుకుందాం ఇది లిడ్ ఈ సెట్ ఇలాగా అమెజాన్లో కొన్నాను నేను ఆల్రెడీ మీకు అమెజాన్ ప్రొడక్ట్స్ చూపించినప్పుడు ఇది చూపించినట్టున్నాను కాబట్టి చూడండి వెళ్ళి ఓకే ఇలా ఉంది చూడండి సన్ చిప్స్ ఇది స్నాక్స్కి బాగుంటుంది ఈ ఉరద్దాలు అందులో వేసేద్దాము హోల్ ఉరద్దాలు ఇది కూడా కింద యాక్చువల్లీ నేను ఇంకొక ప్యాకెట్ కూడా కొన్నాను చూపిస్తాను ఓకే ఇది కూడా హోల్ ఉరద్దాలే ఇందులో వేసేద్దాము సిజర్ చేస్తాను సో ఈ ఉరద్దాలు ఇందులో వేద్దాం అనుకున్నా కదా సో వేయట్లేదు ఎందుకంటే ఇది ఫినిష్ అప్ అయిపోతే ఇది హోల్ ప్యాకెట్ ఇందులో సరిపోతుంది సో ఇది స్టోర్ దాంట్లో పెడతాను అనమాట బాస్కెట్స్ ఉంటాయి కదా అందులో పెడతాను ఇది సో ఇది ఫినిష్ అప్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఇది ఈ ఆశీర్వాద్ ఎప్పుడు కొంటాను అనమాట ఇది మనకి పూరీలకి రోటీస్కి బాగుంటుంది సో ఇది అందులో వేసేద్దాము కొంచెం కష్టమే ఇప్పుడు వేయడం బట్ తప్పదు కాబట్టి వేసేద్దాం మేబీ నేను డంప్ చేసేస్తానేమో సో ఇది రైస్ ఫ్లోర్ ఇక్కడ వేసేద్దాము సో ఈ కింద అన్నీ వేస్తున్నాము సో అది బెటర్ కదా ఎలాగే నా ప్యాంట్రీ ఆర్గనైజింగ్ చాలా కష్టం అబ్బా చాలా పని ఉంటుంది బట్ చాలా రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే సో బేసిన్ ఫ్లోర్ వేసేస్తున్నాము ఇందులోని సో ముందు ఫ్లోర్లు అన్నీ ఇక్కడ వేస్తున్నాము ఎలాగో మెస్సీ అవుతుంది కాబట్టి లాస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు సో కార్న్ ఫ్లోర్ అనమాట కొత్త ప్యాకెట్ ఒకసారి యూజ్ చేశాను సో ఇది కొంచెం పెద్దది పెడదాము ఓ వే నా సిజర్ ఏది అనమాట అవి ఆర్గనైజ్ చేస్తున్నాను గుడ్ గర్ల్ సో ఇవన్నీ కూడా గ్రీన్ టీలు సో గ్రీన్ టీలు ఇలాగా ఆర్గనైజ్ చేస్తున్నాము అనమాట ఇక్కడ ఉంటాయి సో ఇవన్నీ బబుల్ గమ్స్ ఇది కొంచెం సెట్ చేసేద్దాం ఇప్పుడే ఇంకెందుకు బబుల్ గమ్స్ ఇవన్నీ సో ఈ హెల్దీ మిక్స్ ప్యాకెట్ తెస్తాను సో ఇందులో ఇంకెన్ని ఉన్నాయో చూద్దాము ఈ ఫ్రూట్ గ్రెయిన్ ఇవి ఇవి నా ఫేవరెట్ ఇవి బార్స్ తింటూ ఉంటాము అనమాట ఇందులో పెడదాం చాలా మట్టుగా యూజ్ చేసాను ఖాళీ అయిపోయింది యా సో ఇందులో మిగతావి తేవాలి నేను స్నాక్ దాంట్లో ఉంటాయి అనమాట అన్నీ తేవాలి నేను ఈ లోపల టీది శామ్య ఆర్గనైజ్ చేస్తుంది సో ఇది ఇలా ఉంటుంది ఇది మిక్స్ స్నాక్ ట్రైల్ మిక్స్ అనమాట ఇందులో నట్స్ ఇంకా కిస్మిస్లు రైజన్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఇలాగా ఇండివిజువల్ ప్యాక్స్ లాగా ఉంటుంది నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాను చాలా హెల్దీ సో అందులో పెట్టేద్దాం ఇవి ఇందులోని ఆర్గనైజ్ చేసేద్దాము ఇందులో ఒమేగా 3 ఉంటుంది ఇది హార్ట్కి మంచిది రెండు రకాలు అనమాట సో ఇదైతే నేను కాస్కులోనే కొన్నాను చాలా బాగుంటుంది రకరకాల ట్రైల్ మిక్స్ అండ్ హెల్దీ ట్రైల్ మిక్స్ అలాగా ఒకటే రకం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం 3 రకాలు ఇచ్చాడు ఇందులోని సో అది మనకి ఏది నచ్చితే అది అన్నమాట తినుకోవచ్చు హ్యాపీగాను అండ్ అటు సైడ్ కూడా ఉంటాయి అటు సైడ్ కూడా పెట్టేద్దాం ఇవి సో ఇందులో ఏంటంటే ఇలాగ టీ బ్యాగ్స్ కాకుండా ఇలా ప్యాకెట్స్లో ఉంటాయి అలా బయట ఉంటే పాడవుతుందని నేను ఇలా ఉంచాను సో ఇవి తీసేద్దాము
వేరే దగ్గర పెట్టొచ్చు ఇవి. ఇందులో ఈ ట్రయల్ మిక్స్ అయిపోతాయి. ఇంక లేవా? ఇందులో పెట్టి, ఇందులో పెట్టు. సో ఇక్కడ టీ బ్యాగ్స్ పెట్టాం కదా, తీసాను అనమాట. తీసి ఇక్కడ టైట్ గా ప్యాక్ చేసాము, అంతా సరిపోయింది టీ బ్యాగ్స్. ఇవంతా కూడా హెల్దీ స్నాక్స్ వచ్చాయి. హార్ట్ హెల్దీవి, రోజుకి మనకి జిమ్ చేసాక తినేవి అన్ని ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చే ఈ టీ బ్యాగ్స్, మిగతావి అండ్ ఇవి లిటిల్ బార్స్, ఒక చాక్లెట్ అండ్ గమ్స్, మళ్ళీ హెల్దీ స్నాక్స్ వచ్చాయి అనమాట. ప్రస్తుతానికి ఇవి ఇలా పెట్టాను. సో ఇప్పుడు మిగతావి ఆర్గనైజ్ చేసేద్దాము. సో ఇవి కిడ్నీ బీన్స్, రాజ్మా అంటారు కదా అది, పర్ఫెక్ట్ గా సరిపోయింది బాక్స్. సో ఇడ్లీ రవ్వ వేసేద్దాం. ఇది సగ్గు బియ్యం. ఇసే కొంచెం పెద్దవి కొన్నాను, చిన్నవి అయితే మెల్ట్ అయిపోతున్నాయి ఫాస్ట్ గాను. వీట్ ఉప్మా కోసం అనమాట. సో ఇవన్నీ కూడా ఫిల్ చేశాను. ఇది బ్రౌన్ షుగర్ ఇప్పుడే వేసాను. ఇది ఇదేమో సూజీ సాగో, ఇక్కడ బ్లాక్ హెడ్ పీస్, ఇది క్రాక్డ్ వీట్ వేసాను. ఇప్పుడు డాలియా వేస్తున్నాను, అదే రోస్టెడ్ చనా డాల్ అంటారు కదా అది, పచ్చడి ఇందులో వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలా అలసిపోయాను. హాఫ్ ఆర్గనైజ్ అయింది చూడండి, లోపలంతా కూడాను హాఫ్ ఆర్గనైజ్ చేసాను. ఇంకా చాలా పని ఉంది. సో ఈ లాస్ట్లో ఏంటంటే, ఇది అమెజాన్లో కొన్నానని చెప్పాను కదా, ఇవి చాలా బాగున్నాయి. సోనామసూరి రైస్, బాస్మతి రైస్ వేసాను. లోపల కప్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, లోపల కప్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ పెడుతున్నాం ఈసారి వీట్ ఫ్లోర్, బ్రెడ్ ఫ్లోర్ అంటే పిజ్జా ఫ్లోరు, ఇంకా కార్న్ ఫ్లోరు, ఇది టూర్ డాల్, ఇంకా వస్తాయి అనమాట. సర్దుతున్నాను, అబ్బో చాలా అలసిపోయాను. బ్రేక్ తీసుకొని లంచ్ తినేసి ఇంకా మీతో సర్దాలి. ఇంక ఇవన్నీ కూడా సర్దాలి నేను. ఇంకా పసుపు వేయాలి, కారం వేయాలి, ఇంకా ఇది వేయాలి, ఇంకా ఈ స్నాక్స్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ తినేసి లంచ్ తినేసి మా శామీకి బర్త్డే పార్టీకి దానికి అక్కడ డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ మిగతా ఆర్గనైజ్ చేయాలి. ఓ చాలా పని అయిపోతుంది ఈరోజు అయితే, అలసిపోయాను ఆల్రెడీ. సో ఇవి ఎక్స్ట్రా స్నాక్స్ అనమాట. ఇది మాకు ఫ్యామిలీకి చాలా ఇష్టం. ఇది టోస్టీ టోస్ట్, ఇందులో పెడదాము. అండ్ ఇదేమో గోల్డ్ ఫిష్, ఇది రోజు శామీకి స్కూల్కి ఉండాలి. అది ఇది కొత్త కొనుక్కున్నది. ఇది మా శామీకి కొనుక్కుంది. ఇది ఏంటంటే ప్రెజల్స్ అనమాట అందుకని. ఓకే, ఇదేమో రైస్ కేక్స్ అనమాట, యాపిల్ సిన్నమన్ ఫ్లేవరు, చాలా బాగుంటాయి ఇవి, కిడ్స్కి బాగా నచ్చుతాయి ఇవి. ఇది నేను ఇండియన్ స్టోర్లో కొన్నాను, ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను, చాలా హెల్దీగా ఉంటుందని. అండ్ ఈ ప్యాకెట్ ఏమో ఇది స్కూల్కే, ఇది కూడాను, ఇది నా ఫేవరెట్, ఇది నేను తింటూ ఉంటాను. పీనట్ బటర్ ఉంటుంది బిస్కెట్స్కి అనమాట అది. సో ఇందులో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను లైట్స్ అక్కడ చేంజ్ చేస్తానని చెప్పాను కదా, అవి ఉంచేసి ఎక్స్ట్రా లైట్స్ పెడుతున్నాను అనమాట. అంటే నాకు ఎక్కువగా లైటింగ్ అది కావాలి నైట్కి. సో ఇది ఈ లైట్లు మీకు నేను అమెజాన్ దాంట్లోనే చూపించాను కదా, ఇలా ఉంటుంది అనమాట చూడండి లైట్స్. అండ్ ఇది స్టిక్కర్ అనమాట, ఇది ఓపెన్ చేసేసి మనం అంటించాడు మా బ్యాటరీకి. అండ్ ఇందులోని AAA బ్యాటరీలు అమ్ముతారు. ఇది కాస్కోలోని కిర్క్ల్యాండ్ ప్రొడక్ట్ నేను కొనుక్కున్నాను. ఇది కాస్కోలోని కొన్నాను కదా ఈ కిర్క్ల్యాండ్ బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ ఏమో 4 బ్యాటరీస్ ఇందులోకి వెళ్తాయి అనమాట. సో ఇందులోని పెట్టేసి, ఇందులోని ఇలా తీసేసి, ఇందులో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయడమే అనమాట. సో ఇక్కడ టక్ అని సౌండ్ వచ్చింది కదా, సో అప్పుడు మనకి లైట్స్ అవి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చక్కగా పీలింగ్ సిస్టమ్ ఇచ్చాడు చూసారు కదా, ఈ స్టిక్కర్ ఏమో మనం గోడకు తగిలించేసుకోవడమే, లైట్ అది వస్తుంది అనమాట. అంటించిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలాగో. ఓకే ఫ్రెండ్స్, చూడండి అంత క్లియర్ అవుట్ చేసేసాను.
బాబోయ్ అసలు ఎంత టైం పట్టిందంటే హోల్ హాఫ్ డే అసలుకి లంచ్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి చేసామన్నమాట. సో చూడండి ఇది ఇది అంత కంప్లీట్ క్లీనింగ్ అయిపోయింది. ఈవెన్ లైట్స్ కూడా లోపల పెట్టాను. చూద్దాం లోపల ఎలాగున్నదో మీకు చూపించడానికి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. సో లోపల ఫస్ట్ డార్క్ గా ఉంటది, లోపలికి వెళ్ళక లైట్లు వెలుగుతాయి. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, చూసారా లైట్లు వెలిగింది. మనకి వాకింగ్ దాన్ని బట్టి వెలుగుతుంది అనమాట. చూసారా కంప్లీట్ గా లైట్లు వస్తున్నాయి. ఇందులో కూడా మేము బ్యాటరీస్ ఆన్ చేస్తాము, బ్యాటరీస్ వేస్తాము ఇందులోని. అండ్ ఇక్కడ చూసారా లోపల నేను లైట్స్ ఫిక్స్ చేశాను. ఇక్కడ ఒక లైట్ అండ్ ఇది ఏంది ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ గా డార్క్ గా ఉన్నప్పుడు ఇది కూడా ఆన్ అవుతుంది అనమాట. ఓకే ఫస్ట్ నేను ఎలా సర్దాను ఇక్కడ మీకు చెప్పేస్తాను. సో నేను బయటకు వస్తాను ఫస్ట్. సో లోపల అంతా చూడండి. ఓకే కింద నుంచి మీదకి వద్దాము. సో ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా ఉంటాయి కదా స్పైసెస్, జాగ్రీ, ఇంకా నట్స్, అన్ని బాక్స్లో వేలాము కదా ఎక్స్ట్రా, అవన్నీ కూడా నేను ఇలా ప్యాకెట్స్లో అంటే ఇది క్యూమిన్ పౌడర్ ఇలా అనమాట క్లిప్స్ పెట్టేసి ఇక్కడ పెట్టాను, అంటే బాస్కెట్స్లో పెట్టాను. సో వీటికి కూడా ఎక్స్ట్రా బాక్సులు కొనాలి, కొంటే అప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి అనమాట. బట్ మ్యాక్సిమం ట్రై చేశాను ఇలా చేయడానికి. సో ఇందులోనే ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద స్నాక్సెస్ అనమాట, ఇలాగ బిస్కెట్లు అలాంటివన్నీ కూడా, చిన్న చిన్న యాపిల్, ఇది మా ఫ్యామిలీ ఫేవరెట్ రైస్ క్రిస్పీస్ అని చాలా బాగుంటుంది. యాపిల్స్ ఎన్నమని పిల్లలకి నచ్చుతుంది. ఇది మల్టీగ్రెయిన్ చాలా బాగుంటుంది ఇది. సో అలాంటి స్నాక్స్ అనమాట, చిప్స్ అలాంటివన్నీ అందులో పెట్టాను. అండ్ ఇక్కడేమో రిమైనింగ్ ఇండియన్ స్నాక్స్, నెక్ బనానా చిప్స్ అలాంటివి ఇక్కడ పెట్టాను. ఓకే సో ఇటు సైడ్ వస్తే, ఇటు సైడ్ మీరు ఆల్రెడీ చూసారు మన రైస్ బ్యాగ్ ఖాళీ చేసి బాస్మతి రైస్ను సోనమసూరి రైస్, సోనమసూరి ఫిల్అప్ చేయాలి కొత్త బ్యాగ్ ఉంది అది. సో ఇది కంప్లీట్ చేసాక అప్పుడు ఫిల్ చేద్దామని అది ఉంచాను. ఇక్కడ వీట్ ఫ్లోరు, బ్రెడ్ ఫ్లోరు, ఇంకా మన పప్పు టూడాలి. ఓకే ఇది లాస్ట్లో ఇలా సర్దాను. సో ఇక్కడ అంతాను పాస్తాలు వచ్చాయి అనమాట, రకరకాల పాస్తాలు. ఇవన్నీ కూడా నట్స్, క్యాజు నట్స్ అలాంటివి, ఇంకా క్రాన్బెర్రీస్, రేజన్స్, కిస్మిస్లు, పిస్తా అవన్నీ ఉన్నాయి, డ్రై కోకోనట్, పోహా ఫ్లోర్స్, ఇవన్నీ పప్పులు, ఉరద్దాలు, మన బ్లాక్ హెడ్ పీస్, బఠానీలు, కిడ్నీ పీస్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదంతా కూడా చిప్స్ అనమాట మా ఫ్యామిలీవి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఇది ఓరియో బిస్కెట్లు ఇండివిజువల్ ప్యాక్స్. ఇందులో పాప్కార్న్ ఉంటుంది, స్కిన్నీ పాప్కార్న్ చాలా బాగుంటుంది. ఇది బ్రెడ్ తింటాం కదా అది ఇక్కడ ఉంచాను. ఇదేమో స్పగెట్టి పాస్తా కోసం. అండ్ ఇక్కడేమో చిల్లీ పౌడరు, ఇంకా టర్మరిక్, సూజీ ఫ్లోరు, మా మళ్ళీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. వీటు రిడ్లీ రవ్వ, ఇంకా బ్యాక్ షుగరు, నూకలు అవన్నీ అనమాట, పప్పులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో స్నాక్స్, ఇవన్నీ మన ఇండియన్ స్నాక్స్. ఇక్కడ ఇవన్నీ పాపడ్స్, గోల్డ్ ఫింగర్స్, రకరకాల కలర్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా దొరికాయి. ఆ లోపల అది పానీపూరి ఉంచాము, ఈ మంత్తో లాస్ట్ యూజ్ చేయాలా. సో ఇవన్నీ నూడిల్స్, రకరకాల నూడిల్స్. ఇందులోనేమో మెడిసిన్ క్యాబినెట్, ఇది ఎక్కువ యూజ్ చేయము కాబట్టి ఇది కొంచెం లోపల గుంజాను అనమాట. సో ఇక్కడ ఆనియన్స్, ఇది పొటాటోస్, గార్లిక్, ఇక్కడేమో జిప్లాక్స్, ఇవన్నీ రకరకాల జిప్లాక్స్. ఇదేమో మన కేక్ది మిక్స్ ఉంటుంది కదా అది. సో పైన ఏమో అంత పైకి నాకు అందదు కాబట్టి జస్ట్ ఎక్స్ట్రా హ్యాండ్స్, అంటే మనకి క్లీనర్స్ ఉంటాయి కదా క్లీనింగ్, ఎక్స్ట్రా కొత్తవి అక్కడ ఉంచాను. ఇవన్నీ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్. ఇదేమో కొత్తవి క్లోరెక్స్ వైప్స్, ఇది క్రాక్ పాట్. సో ఇలా సర్దుకున్నాను అనమాట. ఇక్కడ అన్ని కూడాను ఇలా ఉంటాయి అనమాట, టిన్స్ లాగా ఉంటాయి. బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, కండెన్స్డ్ మిల్క్లు. ఇది తీస్తే చూడండి లోపల ఎలా సర్దుకున్నానో. ఇలా ఆర్గనైజర్ అనమాట, ఇది ఆర్గనైజర్లో సర్దుకున్నాను అనమాట అవన్నీ లోపల ఎక్స్ట్రా అవన్నీ ఇలా ముందుకు వచ్చాయి. ఇది బేసిన్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్లు, సేమియా, మీల్ మేకర్. అండ్ ఇలా వస్తే చూడండి ఇక్కడ పీనట్ బటర్, ఓట్స్, కార్న్ స్టార్చ్, జింజర్ బ్రెడ్ కుకీస్ అవన్నీ ఇక్కడ ఉంచాను. ఇవన్నీ స్నాక్ మిక్స్, టీలు, బార్స్, రకరకాల బార్స్, ఇంకా హెల్దీ మిక్స్ అలా అనమాట. ఇవన్నీ కూడా సర్దాను, ఇవన్నీ ఇలా వచ్చి ఆర్గనైజ్ చేశాను. ఇదేమో ప్యాన్కేక్ మిక్స్. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తం మీద కష్టపడి ప్యాంట్రీ అయితే ఆర్గనైజ్ చేశాను. హాఫ్ డే పట్టింది నాకు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి. నిన్నేమో అవన్నీ వాష్ చేసాము, నిన్న మొన్న 2 డేస్, కరెక్ట్గా 3 డేస్ పట్టింది యాక్చువల్లీ ప్యాంట్రీ ఆర్గనైజ్ చేయడానికి. వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఇవన్నీ తీసి ఆర్గనైజ్ చేయడానికి అనమాట బాబు చాలా టైం పట్టింది. బట్ చాలా వర్త్ ఇట్, చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలాగా చక్కగా అందంగా అయినందుకు.
ఎందుకంటే ఇప్పుడు నాకు హ్యాపీగా అన్ని కనిపిస్తున్నాయి, చక్కగా నీట్ గా ఉన్నాయి అన్నమాట. హ్యాపీగా ఇప్పుడు కొన్ని అట్లీస్ట్ 1 ఇయర్ దాకా హ్యాపీగా ఇలా ఉంటది. హ్యాపీగా నేను ఇంకా ఆర్గనైజ్ చేయక్కర్లేదు అనమాట. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మేబీ కొంటే వాటికి మట్టుగా నేను బాక్సెస్ కొందాం అనుకుంటున్నాను అనమాట. అలా బాస్కెట్ లో కాకుండా ఇంకొంచెం పెద్ద బాక్సెస్ కొంటే వాటికి కూడాను ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, అవి కూడా నేను పెట్టేసుకోవచ్చు. సో నాకైతే అమెజాన్ లైట్ లో చాలా నచ్చాయి. మీకు నచ్చిందా చూడండి ఎంత బాగున్నదో. సో ఇప్పుడు ఎక్కువ వెలుతురుగా ఉంది కదా బయట, అంత తెలియట్లేదు. బట్ ఇది డార్క్ అయిపోయిన తర్వాత మన ఈ రూమ్ కి వస్తే ఇక్కడ అన్ని లైట్లన్నీ బాగా వెలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై, టేక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇందాక వీడియో అది అయింది కదా, ఇప్పుడు డార్క్ గా అయింది చూడండి. లోపల లైట్స్ లేవు. మీకు ఏమైనా లైట్స్ కనిపిస్తున్నాయి లోపల? ఏం లేవు కదా, ఏం లేవు కదా. అది మైక్రోవేవ్ సౌండ్ వస్తుంది, ఏమి అనుకోకండి. లోపల ఏం లేదు కదా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను చూడండి. చూసారా లోపలికి వెళ్ళగానే లైట్స్ వచ్చేసాయి, బాగున్నది కదా. యా, అందుకే ఇవి ఆటోమేటిక్ ఫిక్స్ చేశాను.